సురేష్పేట మండలం కులుకూరు గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు సంగారెడ్డి జిల్లా ముద్రా సంఘం అధ్యక్షులు సుదాష్పేట మున్సిపల్ కౌన్సిలర్ కులిమామరాజు అన్నారు. బుధవారం సుదాష్పేట పట్టణంలోని పిఎంఆర్ గ్యాంప్ కార్యాలయంలో 50 మంది యువకులు కులిమామరాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పులిమామిడిరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పులిమామిడిరాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని యువత బలంగా కోరుకున్నట్లు రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగవేయాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సమస్యలను పట్టించుకోవట్లేదని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలను మెచ్చి యువకులు భారీగా బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కులుకూరు గ్రామ యువకులు పులిమామిడిరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోవూరు విజయ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల అధ్యక్షులు అంబదాస్, మండల కార్యదర్శి నామ హరీష్, పిట్టల రమేష్, సోమశేఖర్, అనిల్, చాకలి నాగరాజ్, బీజేపీ మండల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు మంగళి రమేష్, శివకుమార్, యూత్ ఉపాధ్యక్షులు కలాలి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నట్లుగా రాబోయే మన మండల అధ్యక్షుడు అంబదాస్ అన్న చెప్పినట్లుగా భారీ ఎత్తున పిల్లలు రానికి సిద్ధంగా ఉన్నారు. మన మండల తరఫున కాదు, మన కాన్స్టిట్యూషన్ తరఫునైనా భారీ మెజార్టీతోని బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారని మేము పెద్దలకు అన్న రాజన్న కుట్ర దండం పెట్టి చెప్తున్నాము. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బీజేపీని ఈసారి గెలిపించుకున్నామనుకో మనకు అన్ని విధాలుగా సేఫ్ ఉంటామని మేము అందరికీ ధన్యవాదాలు. మా తోడు వచ్చిన మా పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కొల్కూరు గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలో మన పులిమామిడి రాజన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున కలవడం జరిగింది. వారికి గ్రామం కొల్కూరు గ్రామం నాయకులకు మరియు నూతనంగా చేరికైన యువకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు సందేశం ఇవ్వగలరని మన సాస్పేట్ మండలంలోని కొల్కూరు గ్రామం నుంచి ఒక సుమారు 100 మందితోని రాజన్న ఆధ్వర్యంలో జాయినింగ్ అవడం మన బీజేపీ పార్టీకి చాలా శుభసూచకం. మన పార్టీలో ఎందుకంటే నరేంద్ర మోడీ పాలన చూసి మన పార్టీలకు రాజన్న వచ్చిన తర్వాత మనకు యువ నాయకుడు వచ్చిందని కార్యకర్తలు చాలా ఉత్సాహం ఏర్పడి యువత మన బీజేపీ వైపు ఎదురు చూస్తున్నారు. కనుక తప్పకుండా ప్రతి గ్రామం నుండి మండలంలోనే కాదు ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రతి ఒక్క గ్రామం నుంచి జైనింగ్ కార్యక్రమము ఈ ఎందుకంటే ఈ 2-3 నెలల ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా జైనింగ్ వాళ్ళు ఎన్ని అన్నా మేము వస్తున్నాం జైనింగ్ అయితే మేము వస్తున్నాం అంటే ఈ వినాయక పండుగ ఉంది కాబట్టి 2 రోజులు అయినము ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క కార్యక్రమము ఈ నెల రోజు కార్యక్రమం అదే ఉంటుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలుచుకోవడం ఖాయం అనేది నేను ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన సదాశివపేట మండలంలోని కొల్కూరు గ్రామం నుంచి మన మండల అధ్యక్షుడు మన సదాశివపేట మండల అధ్యక్షుడు అంబదాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నాగరాజ్ గారు, అలాగే బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు అన్న విజయ్ కుమార్ గారు, అలాగే సత్యనారాయణ గౌడ్ గారు, హరీష్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు కొల్కూరు గ్రామానికి చెందిన యువకులు భారీ ఎత్తున మన భారతీయ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి రావడం యువకులు అందరూ కూడా వెల్కమ్ చెప్తూ శుభ సూచకం చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాబట్టి వీరందరూ కూడా
ఇంకా సదాశివపేట మండలంలోని ప్రతి గ్రామంలోని యువకులందరూ కూడా మన భారతీయ జనతా పార్టీలోకి రావాలని అలాగే మన భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా పంచుకోవాలని ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ముఖ్యంగా గొప్ప విషయం ఏందంటే మన మహిళలకు కూడా ఈ రోజు 33% బిల్లు పెట్టి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము మా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మా సంగారెడ్డి జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డిలో ఖచ్చితంగా భాజపాను మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసుకుంటూ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా సంగారెడ్డి నియోజకవర్గంలోని ఐదు నియోజకవర్గాలను కూడా గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్టీలోకి వచ్చిన మా కొల్కూరు యువకులందరూ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై.